స్థుతులు చెల్లిస్తారు మొదటిగా. కృపాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, అనంతుడా, అద్వితీయుడా, నా నేడు ఏకరీతిగా ఈ దినమంతటా మంచి సమయాన్ని అనుగ్రహించి మిమ్మల్ని మీరు మహిమపరుచుకోండి. మీరు చేసిన మేలును బట్టి, చూపిన కృపంతట బట్టి స్తోత్రములు. నడిపించి దాసులను, పెద్దలను, చేరువచ్చిన బిడ్లను అందరిని జ్ఞాపకం చేసుకుని, ప్రయాసపడుతున్న బనబస్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, ఇంతవరకు నడిపించిన దేవ ముందు కూడా మీరు నడిపించమని మీకే ఘనత మహిమా ప్రభావములు తెలుస్తూ, ముందర సమయాన్ని మీ కృపాతలు కప్పజెప్పుకుంటూ, మా విమోచకుడు యేసుక్రీస్తుల వారి సర్వశక్తిగల నామంలో సమర్పించి ఆరాధించి గణపరుస్తున్నాం మా పరమలో పరలోకమందు పరమ తండ్రి. ఆమేన్. 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 స్తుతులు చెల్లించిన గురుదాస్ గారికి చూస్తున్నాం. ధన్యవాదాలు. పాటలు పాడటకు మన మధ్య అసలు బ్రదర్ స్తుతి పాట వందనాలు అంకుల్. వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. ఉదయకాలపు జూమ్ మీటింగ్ చేరు వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నమ్ములు తెలియజేస్తూ స్తుతి కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని ఎంత జాలి ఇంతయని ఎంత జాలి ఇంతయని ఎంత జాలి హానికరుడ అంత కూడను కాని పనులు చేసినాడా, హానికరుడ అంత కూడను కాని పనులు చేసినాడా, హీనమైన చావు నుంది హీనమైన చావు నుంది హినుని రక్షించితి ఎంత జాలి యేసువా ఇంతయని వనింతునా ఎంత జాలి భక్తి హీనుండు శత్రువుండాం శక్తి లేని వాడను భక్తి హీనుండు శత్రువుండాం శక్తి లేని వాడను నీదు ప్రేమ బయలు పరచి నీదు ప్రేమ బయలు పరచి నాదు రుణము తీర్చితి ఎంత జాలి ఇంతయని వనింతున ఎంత జాలి ఏమి ఈత్తు ఏట్లు తీర్తు నిదురుణము ఏసువా ఏమి ఏత్తు
ఏట్లు తీతు నిదురు నాము యేసువాం అందుకొనము నాదు హృదయం అందుకొనము నాదు హృదయం వందనంబు యేసువా ఎంత జాలి యేసువా ఇంత యాని వనింటున్నా ఎంత జాలి అందరికి ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. వందనాలు బ్రదర్. చక్కటి పాట పాడిన ప్రభాకర్ గారికి వందనాలు. స్థుతి పాట మంచి. మన మధ్య ఇప్పుడు ముఖ్య అంశానికి వచ్చినాము. ఆరాధన తలంపులు అందించుటకు దాదాపు 9 జూలై తప్ప మిగతా దినాలన్నీ క్రమంగా మన మధ్య వచ్చి మనకు వాక్యం అందిస్తున్నాడు. బ్రదర్ ను ఆహ్వానిస్తున్నాము. మొదటిగా ఆరాధన తలంపులు 10-15 నిమిషాలు అందించి తర్వాత వాక్య పరిచర్యకు కొనసాగించండి బ్రదర్. మంచిది. మహిమగల దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో ఆయా స్థలాల నుంచి ఈ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన మీ అందరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. విశేషంగా ఈరోజు ఆదివారం ప్రభు దినం, మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణమిచ్చి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగా అంగీకరించిన ఆయనని స్తుతించి ఆరాధించే శుభదినం. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ చాలా సంతోషం. ఆరాధన తలంపులతో మనం ఈరోజు ముందుకెళ్తాం. మనందరం ఎరిగిన ఒక లేఖన భాగాన్ని చదువుకొని మన దేవుని యొక్క గుణ లక్షణాలని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం కొనసాగుదాం. 107వ కీర్తన. 107వ కీర్తన మొదటి నుండి కొన్ని వచన భాగాల్ని మనం చదువుకుందాం. 107వ కీర్తన మొదటి చరణం. యహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృప నిత్యముండును. యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ప్రభునందు ప్రియులారా, కీర్తనకారుడు ఈ ముఖ్యంగా ఈ కీర్తనలో దేవుని యొక్క గుణ లక్షణాలను చాలా చక్కగా వివరిస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనేకులను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లుగా ప్రేరేపిస్తున్నట్లు మనం చూడగలం. ఈ కీర్తన సారాంశం అంతా ఒకవేళ మీరు 2 మాటల్లో చెప్పమంటే, మన దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క గొప్పతనం అర్థం చేసుకొని అనుభవించి ఆయనను స్తుతించటం అనేది ఇందులో మనం చూడగలం. దేవుని గురించి రాయబడిన 2 సంతోషకరమైన మాటలు ఏంటంటే ఈ కీర్తనలో, ఒకటి ఆయన మంచివాడు, యహోవా దయాళుడు అంటే మూల భాషలో మనం చూస్తాము, ఇంగ్లీష్లో చదివితే కనుక గాడ్ ఈజ్ గుడ్ అని ఉంటుంది, మన దేవుడు మంచివాడు అని. అలాగే మంచివాడు మాత్రమే కాదు, ఆయన గొప్పవాడు అని ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి ఈ కీర్తన మనకి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. 135వ కీర్తన 5వ చరణంలో ఇలా ఉంటుంది, చదువుతున్నాను చూడండి. 135:5. యహోవా గొప్పవాడనియు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. మన దేవుడు మంచివాడు మాత్రమే కాదు, గొప్పవాడు, అందరికంటే అన్నిటికంటే ఆయన గొప్పవాడు. ఇలా చెప్పి నేను ముందుకెళ్తాను. సమాజంలో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు,
మంచి వాళ్ళందరూ గొప్పవారు కాలేరు. సమాజంలో చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు, గొప్పవారు అందరూ మంచివారు కూడా కాలేరు. కానీ ఈయన మన దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం అనుసరిస్తున్న దేవుడు, ఆయన మంచివాడు, ఆయన గొప్పవాడు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఈ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి కారణాలు కూడా చెప్తున్నాడు. మొదటి కారణం, ఆయన మంచివాడు, ఆయన గొప్పవాడు, దానికి మించిన కారణాలేం అవసరం లేదు. దాంతోపాటు ఆయన మంచివాడైతే, ఆయన గొప్పవాడైతే మనకు ఒరిగిందేంటో, మన జీవితంలో జరిగిందేంటో అది కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో చరణం చదువుతున్నాను చూడండి. రెండో చరణం, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. యెహోవా దయాళుడని, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని, ఆయన కృప నిత్యం ఉంటుంది అని ఎవరు చెప్తారు అని చెప్తున్నాడు అంటే, ఆ ఎవరైతే విమోచించబడ్డారో, విమోచించబడిన వారు ఆ మాట పలుకుదురుగాక అని మనం చూస్తా ఉన్నాం. అలాగైతే విమోచన అనే పదం మనందరికీ బాగా తెలుసు. పాపం చేత, అపరాధముల చేత మనం బంధించబడిన స్థితిలో, అపవాది కబంధ హస్తాల్లో బంధించబడినటువంటి స్థితిలో మనం ఉండగా, అందులోంచి మనం బయటికి రాలేక, మనం మనల్ని మనం విడిపించుకోలేక, మనల్ని ఎవరు విడిపించలేక, అందులోనే నలిగిపోతూ, అందులోనే కృంగిపోతూ ఉండగా ప్రభువు మన దీన స్థితిని చూసి మనల్ని వెతుక్కుంటూ వచ్చి తన సువార్త ద్వారా మనల్ని స్పందించి ఆయన తన వైపు ఆకర్షించుకున్నట్లుగా మనం చెప్పగలం. అలాగైతే ప్రియులారా, ఆయన మనల్ని ఆకర్షించటమే కాదు, ఆయన మనల్ని మనం ఉన్న స్థితిలో నుంచి విడిపించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోగలం. అలాగైతే ఈ విమోచన అనే పదం మీ అందరికీ తెలుసు తెలియదని కాదు, బాగా అర్థం చేసుకోవటానికి పాత నిబంధనలో ఒక సన్నివేశానికి మనం తప్పకుండా వెళ్ళాలి. పాత నిబంధనలో ఎవరైనా పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని లేదా వాళ్ళని వాళ్ళే వారి యొక్క పోషణ కోసం అమ్మి వేసుకునేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు చెల్లించి మరలా బయటకు వచ్చేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు చెల్లించలేని పరిస్థితిలో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ, విమోచన క్రయధనం అని ఈ పదం మీరు వినే ఉంటారు, విమోచన క్రయధనాన్ని చెల్లించి ఆ వ్యక్తిని, బానిసగా అమ్మబడిన ఆ వ్యక్తిని మరో వ్యక్తి విడిపించటం విమోచన క్రయధనం అని మనం చూస్తాం. అలాగైతే మనల్ని విమోచించటానికి, మనలను పాపము నుంచి విడిపించటానికి మన కొరకు ప్రభు పరలోకం నుండి భూలోకానికి దిగి రావలసి వచ్చింది. మాత్రమే కాదు, ఆయన మన కొరకు కల్వరి సిలువకు ఎక్కవలసి వచ్చింది. మన స్థానాన్ని ఆయన తీసుకొని, మన శిక్షను ఆయన భరించి, ఆయన మనల్ని విడిపించాడు. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకుంటే ఇలా ఉంటుంది. కొలసీ 1:13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఒకప్పుడు మనం అంధకార సంబంధమైన అధికారములో, అపవాది యొక్క చేతిలో మనం బంధించబడి ఉన్నాం, అంధకార సంబంధమైన అధికారములోంచి ఆయన విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ విమోచన ఎలా జరిగిందో కూడా చెప్తున్నాడు 14వ వచనంలో, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుంది. ఆ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు మనలను విడిపించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఆయన ద్వారానే మనకు విడుదల కలిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం విమోచన క్రయధనాన్ని సిలువలో ఆయన చెల్లించారు. తన రక్తాన్ని చిందించటం ద్వారా, తన ప్రాణాన్ని అర్పించటం ద్వారా పాపాత్ములమైన మన కోసం ఆయన విమోచన క్రయధనాన్ని చెల్లించి పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, నరక శిక్ష నుంచి ఆయన మనల్ని విడిపించాడు. మరలా 107వ కీర్తనకి మనం వస్తే, ఒకసారి మొదటి చరణం మరలా చదువుతున్నాను, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును అన్నాడు.
ఆయన మంచివాడు, ఆయన దయాళుడు, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించండి అంటూ ఏమంటాడు అంటే, ఆయన కృప, ఆయన కృప. ఆయన మనల్ని విమోచించటానికి మన దగ్గర కారణమేమీ లేదు. ఆయన మనల్ని విమోచించటానికి మనలో ఏ మంచి లేదు. ఆయన మనల్ని విమోచించటానికి మనలో ఏ గొప్పతనం లేదు. కానీ ఆయన కేవలం తన కృప చేత ఆయన మనల్ని విడిపించాడు. అందుకనే ఒక పేజీ వెనక్కి తిప్పండి. 4 నుంచి 8 చరణాలు చదివేస్తాను, వివరించను. అదే 107వ కీర్తన 4 నుంచి 8 చరణాలు చదివేసి నేను ఈ ధ్యానాన్ని, ఈ ఆరాధన తలంపులను ముగిస్తాను. చూడండి 107:4. వారు అరణ్య మందలి ఎడాడి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాస పురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఇక్కడ అంటాడు 4వ చరణంలో, వారు అరణ్యములో ఎడారి త్రోవలో తిరుగులాడుతా ఉన్నారు, వాళ్ళకి నివాసపురమే లేదు. మనం కూడా ఒకప్పుడు లోకమనే అరణ్యములో కదా, లోకమనే ఎడారిలో దరి దిక్కు తెలియక గురి గమ్యము లేక ఎటు పోతున్నామో అర్థం కాక మనం తిరుగుతా ఉన్నాం. మనకు ఒక నివాసపురం లేదు, మనకు ఒక నివాసపురం లేదు. 90వ కీర్తనలో అంటాడు కీర్తనకారుడు, దేవా తరతరములకు మా నివాసము, మా నివాస స్థలము నీవే. అయితే మనకు నివాసం లేదు కానీ దొరికింది. ఆ తర్వాత వాళ్ళు అలా తిరుగుతూ ఏం జరిగిందో చూడండి. ఆకలి దప్పుల చేత ప్రాణం సొమ్మసిల్లిపోయింది. కష్టకాలంలో వాళ్ళు దేవునికి మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదలోంచి వారిని విడిపించి వారు ఒక నివాసపురము చేరినట్టు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాడు. విడిపించాడు, రెండవది చక్కని త్రోవలో ఆయన నడిపించాడు. ఇలా చేసినటువంటి ఈ కార్యాన్ని మన జీవితానికి మనం అప్లై చేసుకుంటే మనం కూడా లోకంలో పాపంలో చీకటిలో జీవిస్తూ ఉండగా ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనల్ని ఒక మంచి మార్గంలోనికి, యేసు ప్రభు మార్గంలోకి మనల్ని తీసుకొని రావటానికి ఆయన చేసినటువంటి ఆ కార్యం, సిలువ కార్యం, బలియాగం, ప్రాణత్యాగం, అది వర్ణనాతీతమైంది. అందుకని 8వ చరణంలో ఏమంటారంటే, ఆయన కృపను బట్టి. ఎందుకయ్యా ఇలా చేసావు, ఏ మంచి ఉందని చేసావు అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన కృపను, ఆయన కృపను బట్టే ఇదంతా చేశాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆరాధనలో మనం చేసేది అదే. అయోగ్యులమైన, అపాత్రులమైన, అపవిత్రులమైన, అవిధేయులమైనటువంటి మనలను ప్రేమించి ఆయన విడిపించి తన రాజ్య వారసులుగా చేసుకున్నాడు, తన రాజ్య వారసులుగా చేసుకున్నాడు, ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. అలాగే మనం Ephesians 1:3 చదువుతాము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక ఆయన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. విడిపించాడు, నడిపిస్తున్నాడు, అలాగే మనకి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఇలాంటి మంచి గొప్ప ప్రేమగల కృపగల ఈ దేవుణ్ణి, మనల్ని ప్రేమించి ప్రాణమిచ్చి మనల్ని విమోచించినటువంటి ఈ ప్రభువుని మనం ఎంత స్తుతించినా, ఎంత కృతజ్ఞతలు చెల్లించినా ఆ రుణం అలాగే ఉంటుంది. ఆయన రుణం తీర్చలేము, కానీ జీవితకాలం కృతజ్ఞత కలిగి ప్రభుని స్తుతిస్తూ ప్రభువును మహింపరుస్తూ మన శేష జీవితాన్ని మనం కొనసాగించాలి. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించినగాక. యేసు ప్రభువు ఎల్ల వేళల స్తుతికి యోగ్యుడు, ఎవ్వరును విప్పలేని ఏడు ముద్రలం వీరిస్తు స్తుతికి యోగ్యుడు, పూజింపయోగ్యుడు యేసు ప్రభు ఎల్ల వేళల స్తుతికి యోగ్యుడు.
సింహాసనాంబు నాలుగు జీవులు పెద్దలందరిన్ ఆవరించియున్న కోట్ల కొలది దూతలు సింహాసనాంబు నాలుగు జీవులు పెద్దలందరిన్ ఆవరించియున్న కోట్ల కొలది దూతలు స్వరములేత్తి కొత్త పాట పాడుచుండిరి ఆ గొర్రె పిల్ల శక్తి బలము ఘనత నెంచిరి స్వరములేత్తి కొత్త పాట పాడుచుండిరి ఆ గొర్రె పిల్ల శక్తి బలము ఘనత నెంచిరి యేసు ప్రభు ఎల్ల వేళల స్తుతికి యోగ్యుడు ఎవ్వరును విప్పలేని ఏడు ముద్రలన్ విప్పి విజయమందే క్రీస్తు స్తుతికి యోగ్యుడు పూజింపయోగ్యుడు యేసు ప్రభువు ఎల్ల వేళల స్తుతికి యోగ్యుడు. చక్కటి పాట స్థితి పాట పాడిన మరియదాస్ గారికి ఇస్తున్నాం. ఇప్పుడు ప్రేరేపించిన వారు స్థుతుల ఆరాధన స్థుతులు చెల్లించారు. దయాళుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాఘనుడు మహోన్నతుడు, గొప్ప దేవుడు అయిన మా నాయన, మంచి దేవుడు అయిన మా నాయన, ఈ ఉదయకాలం మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుటకు మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తును విమోచన క్రయధనంగా మాకు అందించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి మా ప్రభువ, ఆయన మమ్మను విమోచించడానికి లోకానికి వచ్చారు. మా పాపం నుండి, అంధకార సంబంధమైన అధికారం నుండి విమోచించారు. అన్యులము, అయోగ్యులము, అపవిత్రులము, అపరిశుద్ధులము, అధములమైన మమ్మను రక్షించడానికి, విమోచించడానికి, పరలోక రాజ్య వారసులుగా చేయడానికి మీ ప్రియకుమారుడు మా ప్రభ మా నిమిత్తము అనుభవించిన శ్రమలను, శోధనను జ్ఞాపకం చేసుకుని, గాయములను జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ఆయన చిందించిన ప్రశస్తమైన రక్తము ద్వారా మా పాపములు కడిగి శుద్ధీకరించి మీ ప్రియకుమారులుగా, కుమార్తెలుగా చేసుకొని పరలోక రాజ్యాన్ని ఉచితంగా మాకు అనుగ్రహించారు, నిత్య జీవాన్ని అనుగ్రహించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడా, కృపగల దేవ, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి మా ప్రభువ, మీరు చేసిన మహోపకార్యాన్ని బట్టి మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధ శరీరం సాదృశ్యమైన రొట్టెలోను, మీ ప్రియకుమారుని పరిశుద్ధ రక్తానికి సాదృశ్యమైన రసపాత్రలను పాల్గొని మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని సిద్ధపరుస్తున్న రీతిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ రాకడ కొరకే మరి నిరీక్షణ కలిగిన వారుగా మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందులో బట్టి ఈ ఉదయకాలం మా హృదయపూర్వక స్తుతులు చెల్లించి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉండగా మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుదురని మా ప్రాణప్రియంటి యేసుక్రీస్తు పరిశుద్ధనామన స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి ఆరాధిస్తున్నాం పరలోకమందు మా పరమ తండ్రి. ఆమేన్. స్తుతులు చెల్లించిన రవి మనోహర్ తిరిగి మన మధ్య బ్రదరు బోడిపాకు జోసెఫ్ గారు ఫిరంగిపురం నుంచి వర్తమానం అంది. ఇది మనకు 9వ సారి మరొకసారి ఈ విధంగా మీతో కలుసుకోవటానికి, సహవాసం చేయటానికి ప్రభు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. మనం ఈ మధ్య క్యారెక్టర్ స్టడీ చేస్తున్నాం, కొంతమంది భక్తుల జీవితాలను చూస్తా ఉన్నాం. ఈరోజు ఒక వ్యక్తిని మీ ముందుంచాలనుకుంటున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతున్నాను, 2-3 వచనాలు. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు.
అతనికి 3,000 గొర్రెలు 1,000 మేకలు ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీల్. ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో చదువుకున్న ఈ వాక్య భాగంలోంచి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మనం ఆలోచన చేస్తూ ఉండగా మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, అబీగయీలు, ఆ తర్వాత నాబాల్. ఇలా చెప్పి నేను ముందుకెళ్తాను. భూమి మీద 4 రకాలైన ప్రజలు ఉంటారు. మొదటి వారు ఎవరంటే కుటుంబాలుగా భార్య భర్తలుగా మనం చూస్తే మంచి భర్త, చెడ్డ భార్య. మంచి భర్త, చెడ్డ భార్య. తల్లిదండ్రులు పిల్లలుగా మనం చూస్తే మంచి తల్లిదండ్రులు, చెడ్డ పిల్లలు ఉంటారు. రెండవ కేటగిరీలో చెడ్డ భర్త, మంచి భార్య. అదే తల్లిదండ్రులు పిల్లల గురించి మనం చూస్తే చెడ్డ తల్లిదండ్రులు, మంచి పిల్లలు. ఆ తర్వాత మూడవదిగా చెడ్డ భర్త, చెడ్డ భార్య. అలాగే తల్లిదండ్రులు పిల్లల గురించి మనం చూస్తే చెడ్డ తల్లిదండ్రులు, చెడ్డ పిల్లలు. నాలుగవదిగా మంచి భర్త, మంచి భార్య. తల్లిదండ్రులు పిల్లల విషయంలో మనం చూస్తే మంచి తల్లిదండ్రులు, మంచి పిల్లలు. ఇలాగున 4 రకాలైనటువంటి ప్రజలు ఈ భూమి మీద నమ్మిన వారైనా నమ్మని వారైనా ఉండటం సర్వసాధారణంగా మనం చూస్తాం. అలాగే ఈ కుటుంబం ఒక మంచి భార్య కానీ చెడ్డ భర్త నాబాల్. ఈరోజు మనం నాబాల్ గురించి ఆలోచన చేద్దాం. ప్రభు చిత్తమైతే ఈసారి మనం అబీగయీల్ గురించి కూడా ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. గతంలో కోణంలో చూసాం, మీకు గుర్తుందో లేదో అబీగయీల్ గురించి, మరో కోణంలో భవిష్యత్తులో మనం చూస్తాం అవకాశం ఉంటే. అయితే ఈరోజు మనం నాబాలు గురించి మనం మాట్లాడుకునే ముందు నాబాలు యొక్క పేరుకి అర్థం ఏంటంటే అక్కడే రాయబడింది మోటువాడు అని. మరొక అర్థం కూడా ఉంది, అవివేకి అని. అవివేకి లేదా మోటువాడు, మొరటివాడు అని తన పేరుకి అర్థం. అబీగయీలు అంటే ఆనందానికి కారణం, ఆనందానికి హేతు అని అర్థం వస్తుంది. సరే ఈ నాబాలు ఎవరయ్యా అంటే మూడవ వచనం చివరిలో రాయబడింది, అతడు కాలేబు సంతతి వాడు. కాలేబు సంతతి వాడు. ఈ కాలేబు సామాన్యుడు కాదు, ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ బిలీవర్. ఆయన 20 లక్షల మందితో కలిసి ఐగుప్తులోంచి బయలుదేరాడు. మనందరికీ తెలుసు, అంటే 20 లక్షలని బైబిల్లో లేదు కానీ చరిత్రకారులు చెప్పేది ఏంటంటే మనకు అక్కడ కాల్ బలమే ఉంటుంది కదా, 6 లక్షలు చిల్లరు, పిల్లలు స్త్రీలు అందరూ కలిసి, వృద్ధులు అందరూ కలిసి ఇంచుమించుగా 20 లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరారు అంటారు. ఈ 20 లక్షల మందిలో అన్ని సున్నాలు తీసేస్తే కేవలం 2 మాత్రమే మిగిలేరు, మనందరికీ తెలుసు, యెహోషువా, కాలేబ్. వీళ్ళిద్దరు మాత్రమే ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో వీళ్ళిద్దరు మాత్రమే కనానుకి చేరుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ అరణ్యంలోనే రాలిపోయారు. అలాగైతే ఇతను ప్రారంభించిన తన విశ్వాస యాత్రని ముగించాడు. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా ప్రభు కొరకు నిలబడ్డాడు. ఆయన గురించి చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక్క మాట మనం చదువుకొని నాబాలు దగ్గరికి మనం రావాలి. చూడండి, యెహోషువా గ్రంథం, యెహోషువా గ్రంథం 14:24 చూస్తారా. యెహోషువా గ్రంథం 14:24, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టుదును. ఇక్కడ మనందరికీ తెలుసు, 12 మందిని వేగి చూడటానికి మనం వెళ్ళబోయే దేశం ఎలాంటిదో మీరు వెళ్ళి చూసిరండి. 12 గోత్రాలనుంచి 12 గోత్ర పెద్దల్ని పంపిస్తే వారిలో ఒకడు కాలేబు. 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, దాన్ని బట్టి ప్రజలందరూ కృంగిపోయారు, బాధపడ్డారు. 14వ అధ్యాయంలో
ఏడుస్తా ఉన్నారు మొదటి వచనంలో. అప్పుడు ఈ కాలేబు ఈ యెహోషు వాళ్ళు లేచి నిలబడి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను నిమ్మలపరిచిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నది, ప్రత్యేకంగా కాలేబు గురించి ఆయన పేరెత్తి మాట్లాడుతున్నది ఏంటంటే, అతడు మంచి మనసుతో పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు అని. అలాగైతే అంత మాత్రమే కాదు, ఇతను ఒక మంచి యుద్ధ వీరుడు, ఒక నమ్మకమైన ఏమంటారు సైనికుడు, ఇలా చెప్పుకుంటూ వస్తే ఆత్మీయంగా తాను చివరి వరకు తన ఆత్మ సంబంధమైన బలాన్ని పోగొట్టుకోలేదు. వీలైతే అతని జీవితాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం, మీకు తెలియదని కాదు ఆలోచన చేద్దాం. అయితే ఇలాంటి మంచివాడైనా గొప్పవాడైనా ఆత్మీయుడైన దేవుని చేతనే ప్రశంసించబడినటువంటి ఈ మంచి కాలేబు సంతతిలో నుంచి వచ్చిన ఒక చెడ్డ వ్యక్తిని గురించి మాట్లాడుకోవటం కొంచెం బాధగానే ఉంది, కానీ తప్పకుండా మనం ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉండగా మనం మన కుటుంబాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం పోల్చుకోవటానికి ఇది ఒక మంచి అవకాశమని నేను భావిస్తున్నా. ఒక మంచి తరంలో నుంచి మీకు గుర్తుందా న్యాయాధిపతులు 2:10 ఇలా ఉంటుంది, న్యాయాధిపతుల గ్రంథం 2:10, ఆ తరం వారందరూ గతించిపోయారు, ఆ తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని ఒక తరం వచ్చింది అంటాడు. అలాగైతే నాకున్న భయం నాకున్న బాధ ఏంటయ్యా అంటే, నెక్స్ట్ జనరేషన్ విషయంలో ఏంటి పరిస్థితి? మనం దేవుణ్ణి ఎరిగిన వారమే, మనం దేవుణ్ణి అనుసరిస్తున్న వారమే, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారమే, ఇలా ప్రతిరోజు కాన్ఫరెన్స్లో ఉండి వాక్యాలు చెప్తూ వాక్యాలు వింటూ బలపడుతూ బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తున్న వారమే, బాగానే ఉంది. కానీ మన తర్వాత తరం సంగతి, మన పిల్లల సంగతి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రియులారా, కాలేబు సంతతిలో నుంచి, ఒక మంచి ఆత్మీయుని యొక్క సంతతిలో నుంచి వచ్చినటువంటి ఒక చెడ్డ వ్యక్తిని గురించి మనం ఈరోజు ఆలోచిస్తా ఉన్నాం. ఆ సంతతిలో నుంచే వచ్చాడు, కానీ ఈ నాబాలులో నేను ఎంత వెతికినా ఒక్క మంచి లక్షణం కూడా కనబడలేదు. ఇతను యూదుడు, ఇతను విమోచించబడిన వాడు, ఇతడు దేవుని బిడ్డ, కానీ ఇతనిలో ఒక్క మంచి లక్షణం కూడా కనబడట్లేదు. చూద్దాం త్వర త్వరగా వాటిని మనం ఇప్పుడు అన్నిటిని వివరించుకోవడానికి ఒకవేళ సమయం సరిపోకపోయినా జస్ట్ అలా చెప్పేస్తాను. నాకు ఆయనలో ఒక 10 విషయాలు కనిపించాయి, త్వర త్వరగా వాటిని చెప్పుకుంటూ వెళ్తాను. మొదటి విషయం ఏంటంటే 3వ వచనంలో మనం చదువుతాము, అతను మోటువాడు. అదేంటో తెలియదు, చాలా మంది చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, సహజంగా మోటువాడు అని ఎవరిని అంటారంటే చదువు సంధ్య లేని వాళ్ళని, పల్లెటూరు వాళ్ళని, నాగరికత తెలియని వాళ్ళని, బయట ప్రపంచం అంతగా తెలియని వాళ్ళని, సరిగా మాట్లాడటం, సరిగా వస్త్రాలు వేసుకోవటం, సరిగా ఇతరులతో కమ్యూనికేట్ చేయటం తెలియని వాళ్ళని మోటు వాళ్ళు అంటారు. కానీ ఈ రోజున చాలా మంది చదువుకున్న మోటు వాళ్ళు ఉన్నారు. కుటుంబాలలో భార్యతో ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా మొరటుగా మాట్లాడతారు. మీరు నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, ఈ మాటలు చెబుతున్నందుకు నన్ను మన్నించాలి. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కానీ భార్యలతో ఎలా మాట్లాడాలో ఇప్పటికీ తెలియదు, భార్యతో. అలాగే చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా మోటుతనం. సంఘంలో కూడా అండి, సంఘంలో కూడా ముఖ్యం. నేను కొన్ని సంఘాలకు తరచుగా వెళ్తా ఉంటాను, అక్కడ కొంతమంది చెప్తా ఉంటారు, ఐఎమ్ సారీ ఇలా చెప్తున్నందుకు మన్నించండి, మా సేవకుడు, మా స్నాయకుడు, మా సంఘ పెద్ద చాలా చదువుకున్నాడు కానీ ఏంటో తెలియదు, చాలా మొరటుగా ప్రవర్తిస్తాడు. అలాగైతే ప్రిలారు, ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా ఈ మాట పరిచయం చేస్తూ ప్రభు రాశాడు. అలాగే దావీదుతో మాట్లాడుతూ కూడా తన భార్య ఇదే మాటని చెప్పటం మనం చూస్తాం. మంచిది, మనం ముందుకెళ్దాం. ఇతను ఎవరు అంటే మోటువాడట. ఒకసారి ప్రసంగి 8:1 చూస్తారా, ప్రసంగి 8:1, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. ఎవరైతే
చదువుకుంటారో, ఎవరైతే జ్ఞానవంతులుగా ఉంటారో దాని వలనట వారి మోటుతనం మార్చబడును అని ఉంది. చాలా మంది చదువుకుంటున్నారు కానీ సంస్కారం లేకుండా తయారవుతున్నారు. అంటే ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనేది. అలాగైతే ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, లోక సంబంధమైన చదువులు చదివిన వాళ్ళకే వాళ్ళ మోటుతనం మార్చబడిద్ది అని జ్ఞాని అయిన సొలొమోను చెప్తా ఉంటే, మహోన్నతుని విద్య అని ఉంది కదా సంఖ్యాకాండంలో, మనము మహోన్నతుని విద్యను ఎరిగిన వారిని ఎందుకు ఇంకా మోటుతనంగా మొరటుతనంగా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నా కుటుంబాల్లో సంఘాల్లో, కొంచెం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం, ముందుకెళ్దాం. రెండో మాట ఏంటంటే, అక్కడే ఉంది మూడో వచనంలోనే, దుర్మార్గుడట. దుర్మార్గుడు ఎవరినంటారు దుర్మార్గుడు అని? వీళ్ళారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా నిజంగా చాలా బాధాకరమైన విషయమే. దుర్మార్గుడు చూడండి, ఆరో వచనం క్షమించండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయానికి వెళ్ళి మరలా వెనక్కి వస్తాం చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం, మనస్సే గురించి మాట్లాడుతూ, మనస్సే రాజు అయ్యాడు, రాజు అయిన తరువాత అతని గురించి రాస్తున్న మాటలు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం, ఇతడు ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టి అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అలాగైతే ప్రియులారా, దేవుడు ఎవరినైతే వెళ్ళగొట్టాడో, ఏ కారణం చేత వెళ్ళగొట్టాడో, ఏ క్రియలను బట్టి వాళ్ళని వెళ్ళగొట్టి ఇశ్రాయేలులకి ఆ ప్రదేశాన్ని ఇచ్చాడో, అదే క్రియలను ఇతను చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 6వ వచనం చూడండి, 6వ వచనం, బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తాలను విచారించుచు, మంత్రములను చిల్లంగితనమును వాడుకు చేయు కర్ణపిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు, యెహోవా దృష్టికి బహు చెడు నడత నడుచుచు, ఆయనకు కోపం పుట్టించను. ఎంత చెడుగా, ఎంత దుర్మార్గంగా అతను ప్రవర్తిస్తున్నాడు అంటే దాన్ని బట్టి దేవునికి కోపం కూడా వచ్చిందట. 9వ వచనం చదువుతున్నాను, ఈ ప్రకారము మనస్సే యోధావారిని యెరూషలేము కాపరస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటే వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడని. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఇంతకంటే ఇశ్రాయేలీలను యోధావారిని మోసం చేసి దేవుని మీద నుంచి వారి దృష్టిని మళ్లించి ఎవరినైతే దేవుడు వాళ్ళ మధ్యలో ఉండకుండా నశింపజేశాడో అలాంటి అన్యజనుల కంటే ఇంకా అక్రమంగా ప్రవర్తించేటట్టు, ఇంకా దేవునికి విరోధంగా జీవించేటట్లు ఈ మనస్సే కారకుడైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. మంచిది, రెండో మాట ఇతని గురించి మనం ఏం చెప్పుకుంటున్నామంటే, నాబాలు గురించి దుర్మార్గుడు. చాలా దుర్మార్గం కుటుంబస్తుల పట్ల, అలాగే ఇతరుల పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవాడు. మనకు ముందుకెళ్తే ఆ విషయాలు అర్థమైతే ఆ తర్వాత మనం మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ కొంచెం నేను నిలబడాలనుకుంటున్నాను. మూడో మాట ఏంటంటే, దావీదు ఆపదలో ఉన్నాడు. సౌలు తరుగుతా ఉంటే అతను తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి దేశాన్ని, అదే కుటుంబాన్ని, ఆ ప్రాంతాన్ని వదిలేసి పారిపోయి వచ్చాడు. మూడవది, అతన్ని వెంబడించే వాళ్ళు కొంతమంది అతన్ని అపార్థం చేసుకొని అతన్ని విడిచి వెళ్ళిపోయారు. దాన్ని బట్టి అవమానం. ఆ చివరిగా ఆకలితో ఉన్నాడు. అర్థమైందా? అరణ్యంలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, అవమానంలో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. ఈ టైంలో ఆయన కినబడిన వార్త ఏంటంటే, ఆ దినాలలో బాగా డబ్బున్న వాళ్ళు, ఐశ్వర్యవంతులు గొర్రెబొచ్చును కత్తిరించేటప్పుడు ఒక పెద్ద విందు చేసుకునేవాళ్ళు, మీలో చాలా మందికి తెలుసు. అలాగే ఇతను కూడా విందు చేసుకుంటా ఉంటే ఇతను తన పనివారిని పంపించాడు చాలా ఆకలితో ఉండి. 6వ వచనం చదువుతున్నాను చూడండి, 25:6, ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి నీ క్షేమమవునుగా కాని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలను. నీ యొద్ద గొర్రెబొచ్చులు కత్తిరించు వారు ఉన్నారని సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర ఉన్నప్పుడు మేము వాళ్ళకి కీడు చేయలేదు. కర్మేల్లో ఉన్నంత కాలం వారేం పోగొట్టుకోలేదు. ఒకవేళ నీ పని వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా అదే చెప్తారని చెప్తూ, కాబట్టి
నా పని వారికి దయచూపు. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదుకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటిని నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు 10వ వచనం, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు, నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెపొచ్చు కత్తిరించే వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వానికి ఇస్తున్నా అని దావీదు దాసులతో చెప్పట. వాళ్ళతో చూడండి ఎలా మాట్లాడాడు, ఎవరు దావీదు ఎవరండి, ఎవరు కూడా కదా, ఎవడు దావీదు ఎవడు, నాకేంటి వాడితో సంబంధం, నేను నా కోసం నా పనివారి కోసం నా బంధువులు స్నేహితుల కోసం నేనేదో కష్టపడి విందు చేయించుకుంటే నా విందుని అతనికి ఎందుకు ఇవ్వాలి, నో నేను ఇవ్వను అన్నాడు. ఆ విషయము వెళ్ళి దావీదుకు చెప్తే దావీదుకి చాలా కోపం వచ్చింది. నేను ఈ మాట చెప్పకముందే దావీదు ఏ కండిషన్లో ఉన్నాడు ఎందుకు చెప్పానంటే, ఎంత ఆత్మీయులైనా కొన్నిసార్లు ఎమోషన్ అవుతారు, మనం ప్రతిదాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు, అతను మనిషే, అతనికి ఎమోషన్ చెప్పాను కదా, అరణ్యంలో ఉన్నాడు, ఇంట్లో లేడు, ఆపదలో ఉన్నాడు, అవమానంలో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, ఈ టైంలో అతను మాట్లాడిన మాటను బట్టి అతను చేసింది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి, అతన్ని చేసిన దాన్ని కూడా నేను సమర్థించట్లేదు, కానీ కొన్నిసార్లు మనం కూడా అలా ప్రవర్తించే అవకాశం ఉంటుంది, అందుకనే మనం తొందరపడి ఎవరికి తీర్పు తీర్చలేము. మంచిది, ఇతను కోపంతో ఇక బయలుదేరటం మనం చూస్తాం. సరే, ఇక్కడ ఆయన గురించి మనం అక్కడ ఉంచితే నాబాలు గురించి మనం మాట్లాడుకునేది ఏంటయ్యా అంటే, తాను ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు, స్వార్థపరుడు అని చెప్పచ్చు. నాబాలు స్వార్థపరుడు. ప్రియమైన వారలారా, ఈ కాన్ఫరెన్స్లో ఉన్న మీరు కూడా కొంతమంది భాగ్యవంతులై ఉండు, ఆస్తిపరులై ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, కానీ ఇలా అంటున్నందుకు నన్ను మన్నించండి, చాలామంది ఉండి ఇవ్వలేని పేదవాళ్ళు ఉన్న పేదలు చాలామంది ఉన్నారు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉన్న ఈ స్టేట్మెంట్ని అంగీకరించడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మనకిచ్చాడు ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు, ఎవరైనా అవసరాల్లో ఉన్నప్పుడు, కనీసం వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోయినా కనీసం భోజనమైనా మనం పెట్టలేకపోతే ఇంకేంటండి మన భక్తి ఏంటి. యాకోబు రాస్తూ ఇలా చెప్తాడు, చూడండి భక్తికి నిర్వచనాన్ని చెప్తూ ఇలా అంటాడు. యాకోబు పత్రిక 1:27, యాకోబు 1:27, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తమకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే అన్న. ఇక్కడ దావీదు తన పనివారు కూడా దిక్కులేని వారిగా ఉన్నారు, బయట ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, తినటానికి లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈయనకేమి లేకపోలేదు, ఆ రోజు ఫంక్షన్ చేసుకున్నాడు, కొంచెం వాళ్ళకి ఏదైనా సహాయం చేసి ఉంటే బాగుండేది, కానీ నాది, నేను సిద్ధం చేసుకున్నది, నా కోసం నా పని వారి కోసం చేసుకున్నది, నేను తెలియని వాళ్ళకి ఎందుకు ఇస్తాను, ఎంత స్వార్థం, ఎంత స్వార్థం. అలాగైతే మనం కూడా ఇలాగే ఉన్నాం. ఆది సంఘంలో ఇలాంటి స్వార్థం లేదు. ఆది సంఘంలో దేవుడు తన కార్యాలు చేయటానికి, తన సన్నిధిని వారి మధ్యలో ఉంచటానికి, తన కృపను వారికి సమృద్ధిగా అనుగ్రహించటానికి, అనేక మంది ఆత్మలను అనుగ్రహించటానికి, అనేక సంఘాలు కట్టబడటానికి నాకు కనబడిన ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే, ఆది సంఘంలో స్వార్థం లేదు. చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథం 32-37 వచనాలు చదువుతున్నాను. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయ్యుండిరి, ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏది తనదనుకొనలేదు. చూసారా, ఇప్పుడు మనం నాది నాది, ఆయన ఏమంటున్నాడు, మనం కూడా అంతే కదా, నాది, నా ఉద్యోగం, నా డబ్బులు, నా ఇల్లు, నాది నాది నేను అనుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవరును తనకు కలిగినది తనది అనుకోలేదాడు ఏది కూడా. 33వ వచనం, ఇదియోగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చేది,
దైవ కృప అందరి యందు అధికముగా ఉండండి. ఈ మాట గుర్తు పెట్టుకోండి, తర్వాత నేను మరలా గుర్తు చేస్తాను. దైవ కృప అందరి యందు అధికముగా ఉండండి. 34 వచనం, భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చారు. చాలా విచారకరమైన విషయం ఏంటంటే, కనీసం ప్రభువుకి ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేని చాలా మంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఇళ్ళని భూములను అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారట. ఎందుకు అలా చేయగలిగారు అంటే, వారిలో స్వార్థం లేదు. మనం బాగున్నాం, మనకు చాలా ఉంది, కానీ మన తోటి సహోదరులు, మనతో కలిసి ఆరాధన చేసేవాళ్ళు సరిగ్గా తినటానికి లేక, సరిగ్గా కట్టుకోవటానికి లేక దీనస్థితిలో ఉన్నారు అని వాళ్ళకు కలిగిన వాటిని అమ్మి తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. 35 వచనం, వారు ప్రతి వానికి వాని వాని అక్కడి కొలది పంచిపెట్టేది కనుక వారిలో ఎవనికిని కుదవలేదు. నిస్వార్థంగా జీవించారు ఆది సంఘం. అయితే ఇలా చెప్పాలనుకుంటున్నాను, ఈ దినాల్లో ఇలా ఇచ్చే విశ్వాసులు లేరు, ఇలా ఇచ్చి ఇచ్చే దేవుని పిల్లలు ఎవరూ లేరు. రెండవది, ఒకవేళ అలా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నా ఇలా నిస్వార్థంగా ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు కూడా లేరు అనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రెండు విషయాలు మనం ఆలోచించేద్దాం, ముందుకెళ్దాం. ప్రిలారా, నాబాలు స్వార్థపరుడుగా కనిపిస్తా ఉన్నాడు. దేవుని పిల్లలంగా మనం ఎప్పుడు కూడా స్వార్థపరులుగా ఉండదు. యేసుప్రభువన నీ శత్రువు ఆకలి గొంటి అన్నం పెట్టమను. దావీదు అతనికి శత్రువు కాదు, అతనికి ఎంతో సహాయం చేసిన వాడు, తన పని వారికి సహాయం చేసిన వాడు. అరణ్యంలో క్రూర మృగాలు తన యొక్క గొర్రెల్ని తినకుండా కాపాడి రక్షించిన వాడు, పనివాడు చెప్తాడు దాని గురించి అంతా మనం చూస్తే. మేలు చేసిన వానికి కూడా సహాయం చేయలేని ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో నాబాలు ఉన్నట్లుగానే ఈరోజు మనం కూడా ఉంటున్నామేమో. కొంచెం ఆలోచన చేద్దాం, కొంచెం ఆలోచన చేద్దాం. నేను ముందుకెళ్తున్నాను. అతను స్వార్థపరుడు. మూడవది, నాలుగోది చూడండి, నాలుగోది 14 వచనం, 14 వచనం, ఇతను కఠినంగా ఉత్తరం ఇచ్చాడు దావీదు వచ్చి పంపించిన పని వారికి. వాళ్ళు వెళ్ళిపోయారు, దావీదుకు చెప్పారు. దావీదేమో కోపంతో సీరియస్గా 400 మందిని తీసుకొని నరికేద్దాం పదండి వాళ్ళందరిని అని కత్తులు ధరించి బయలుదేరారు. మనందరు తెలుసు. 14 వచనం, పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగాయిలతో ఇట్లా, నేను అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. కాలేబు సంతతి వాడు, ఒక యూదుడు, దేవుణ్ణి ఎరిగిన వాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు? మోటివాడుగా, దుర్మార్గుడుగా, స్వార్థపరుడుగా, కఠినుడుగా ప్రవర్తిస్తా ఉన్నాడు. కనికరం లేదు, కనికరం లేదు. ఈ రోజున చాలామంది ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. కుటుంబాల్లో కఠినత్వం, సంఘాల్లో కఠినత్వం, సమాజంలో కఠినత్వం, కనికరమే లేదు. ఇలా చెప్తే కొంతమంది ఇబ్బంది పడతారేమో. కొంతమంది చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారండి, చాలా కఠినంగా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ కఠినంగా వ్యవహరించే వారిని గురించి మాట్లాడుతూ ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. దాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఏం జరిగిందయ్యా అంటే, ఈ కనికరాన్ని గురించి లేదా క్షమాపణ గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ఒక విషయం చెప్పాడు. అదేంటయ్యా అంటే, ఎవరో ఒక రాజుగారు ఉన్నాడు, 23వ వచనం, 18:23. ఆ రాజుగారు చాలా మంచివాడు, అడిగిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తా ఉంటాడు. ఒకరోజు లెక్కలు చూసుకున్నాడట, ఎవరెవరికి ఎంత ఇచ్చాను, ఎవరెవరు ఎంత ఇవ్వాలి. లెక్కలు చూసుకుంటే ఒక అతను చాలా ఇవ్వాల్సి వచ్చాడు. 10,000 తలాంతులు అన్నాడు కదా, 10,000 తలాంతులు అంటే 3,60,000,000. అయ్యి బాబు, ఏంటి ఇంత అప్పు ఇచ్చాను నేను, అతను ఎప్పుడు ఇస్తాడు, త్వరగా పిలవండాలని అన్నాడు. పిలిపించాడు. పిలిపిస్తే అతనితో మాట్లాడుతున్నాడు ఏమని అంటే, చూడండి 25వ వచనం, లేకపోతే 24, 18:24. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యలను, పిల్లలను, వానికి కలిగినది యావత్తు అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించగా, విచారించాడు, ఏమి లేదు అతని దగ్గర.
మరి ఎలా తీరుస్తాడు? నీ భార్య బిడ్డల్ని, సమస్తాన్ని, ఇల్లు వాకిలన్నీ అమ్మేసి నా అప్పు తీర్చి అర్జెంటుగా అన్నాడు. అప్పుడు అతను ఏం చేశాడు? 25 వచ్చిన అప్పు తీర్చుటకు అని యొద్ద ఏమీ లేదు కదా. 26 వచ్చిన కాబట్టి ఆ దాసుడు అతను ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లిస్తాను అన్నాడు. అన్నాడు కానీ ఎక్కడి నుంచి తెస్తాడు? ఆయనకి ఏమి లేదు పాప. ఆ రోజుల్లో 3 కోట్ల 60 లక్షలు ఇవ్వాలంటే చిన్న మాట కాదు. అప్పుడు అతను ఆలోచించి ఇలా చెప్పాడు 27లో, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను అన్నాడు. పిలిచి, బాబు ఆలోచిస్తే ఎంత ఆలోచించినా నీ దగ్గర నుంచి నాకేమీ దొరికేటట్లేదు, నువ్వేమి ఇబ్బంది పడద్దు, నీ అప్పంతా నేను క్షమిస్తున్నాను పో అన్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి? ఇలా అంటున్నందుకు మన్నించండి. కొంతమందికి అప్పులు తీసుకొని ఎగ్గొట్టడం అంటే భలే సరదా, భలే ఇష్టం, సంతోషం. తీసుకునేటప్పుడేమో భలే తీసుకుంటారు అడిగి, కానీ ఇవ్వటానికి చాలా మంది ముందుకు రా. అప్పంతా క్షమించననేసరికి ఇతను చాలా సంతోషంగా వెళ్తా ఉన్నాడు. 28వ వచనం వెళ్తా ఉంటే, అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోటి దాసుడు, 100 దేనారాలు అంటే తెలుసుగా, దేనారం అంటే 1/2 రూపాయి, 50 రూపాయలు ఇవ్వాల్సిన వాడు కనపడ్డాడు. 3 కోట్ల 60 లక్షల లోపల రాజుగారు క్షమించాడు, సంతోషంతో బయటికి వెళ్తున్నాడు, 50 రూపాయలు ఇవ్వాల్సిన వాడు కనపడ్డాడు. ఏం చేయాలి చూడగానే, బాబు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, నా అప్పంతా రాజుగారు క్షమించాడు, 50 రూపాయలే కదా, పోనీలే ఏమిస్తావులే అనుకుండా అతని దగ్గరికి వెళ్ళి సేమ్ ఇతను ఎలా అడిగాడో అలాగే అతను కూడా అడిగాడు. ఏమని చూడండి, అలా కాదు, చాలా కఠినంగా అడిగాడు. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారం వచ్చి ఉన్న తన తోటి దాసులు ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, చూసారా ఎంత కఠినంగా ఉన్నాడు, 50 రూపాయల కోసం గొంతు పట్టుకొని నువ్వు ఇస్తావా లేదా అని చెప్పి అడిగితే సేమ్ అతను కూడా ఏం చేశాడు, సాగిలు పడి ఓర్చుకోయా నా ఎడల కొంచెం టైం చెల్లిస్తాను అంటే ఒప్పుకోకుండా చెరసాల్లో వేయించాడంట, కేసు పెట్టాడు, జైల్లో వేయించాడు. ఈ విషయం అంతా ఒక ఆయన చూస్తున్నాడు, చూసి వెళ్ళి రాజుగారికి చెప్పాడు, మీరు ఇంత అప్పు క్షమిస్తే వాడు బయటికి వెళ్ళి దుర్మార్గంగా ప్రవర్తించి కఠినంగా ప్రవర్తించి 50 రూపాయల కోసం జైల్లో వేయించాడండి అంటే వాడిని పిలవండి అన్నాడు. పిలిపించారు. 32 వచనం, అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నేను నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. కరుణించటం, క్షమించటం అనేది మన జీవితాల్లో తక్కువైపోతా ఉంది. చాలాసార్లు మనం కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాం. నాబాలు దావీదు పని వారితో చాలా కఠినంగా మాట్లాడేట, అందుకే ఆయన కోపం వచ్చింది, మనిషి కదా, ఇక వాళ్ళందరినీ చంపేద్దామని, పురుషులందరినీ చంపేద్దామని బయలుదేరాడు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక మాట చూడండి, ఈ దాసుడు మాట్లాడుతూ మాట్లాడుతూ తన యజమానుని గురించి, తన యజమానుని భార్యతో, తన యజమానురాలతో ఇలా మాట్లాడుతాడు. బహుశా నాకు తెలిసిన మేరలో ఏ పనివాడు ఏ యజమాని గురించి తన యజమానురాలు దగ్గర ఇలా మాట్లాడి ఉండకపోవచ్చు, ఒకవేళ మాట్లాడితే మాట్లాడుండొచ్చు, చాలా అరుదు. 17 వచనం, అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము, మన యజమానుడు బహు పనికి మాలినవాడు. ఒక పనివాడు తన యజమానుని గురించి, యజమానుని భార్య దగ్గర, తన యజమానురాల దగ్గర మాట్లాడుతున్నది ఏంటంటే మన యజమానుడు బహు పనికి మాలినవాడు, యూజ్లెస్ ఫెలో అంటారు ఇంగ్లీష్. అలాగైతే నాబాలు ఎవరయ్యా అంటే పనికి మాలినవాడు, ఇంట్లో వాళ్ళకి పనికిరాడు, దేవునికి పనికిరాడు, లోకానికి సమాజానికి పనికిరాడు, ఎవరికి పనికిరాడు, పనికి మాలినవాడు. ఏంటి ఆయన పని అంటే తింటం తిరగడు, ఎవరికి పనికిరాడు. ఈ రోజున చాలా మంది దేవుని పిల్లలే కానీ ఇటు కుటుంబానికి కానీ అటు సంఘానికి కానీ అటు సమాజానికి కానీ ఎవరికి పనికి రావట్లేదు. ఏం చేస్తున్నాం మనం చెప్పండి, ఏం చేస్తున్నాం ఏంటండి? ఈరోజు ఆదివారం చక్కగా రెడీ, ఆరాధనకి వెళ్తాం, ఆరాధన చేస్తాం, ఇంటికి వెళ్తాం, సోమవారం నుంచి మా పనులు మేము చేసుకుంటాం. ఇదేనా భక్తి అంటే? ఇదేనా విశ్వాసం యొక్క జీవితం యొక్క లక్ష్యం? ఇదేనా ఏంటి? మనల్ని ప్రేమించిన ప్రభుని, మనల్ని మన కోసం ప్రాణం పెట్టి మనల్ని విమోచించిన ప్రభువుని మనం సంతోష పెట్టడానికి, మహింపరచడానికి, ఆయన ఇతరులకు పరిచయం చేయటానికి, ఆయన సంఘంలో ఏదైనా పరిచర్య చేయటానికి,
ఏంటి పరిస్థితి? కొంతమందిని చూస్తే బాధేస్తుంది, ప్రార్థన చేయరు, స్తుతులు చెల్లించరు, సువార్త చెప్పరు. సంవత్సరాల తరబడి ఉన్న కనీసం ఆరాధన తలంపులు పంచుకోండి అంటే పంచుకోలేరు, ఏమి చేయరు, రావటం పోవడం. ఇలాంటి వాళ్ళని ఏమనాలి చెప్పండి? నేను అనట్లేదండు, ఇక్కడ పనివాడు చెప్తున్నాడు, నాబాలు బహు పనికి మాలిన వాడు. కాబట్టి దేవుని సంఘంలో అందరికీ పని ఉంది, అందరూ పని చేయాలి. ఎవరు పని లేని వారిగా, ఎవరు పనికి మాలిన వారిగా ఉండటానికి వీల్లేదు. మీకు గుర్తుందా, తెస్సలోనికయులకు రాస్తూ పౌలు గారు అన్నాడు, పని చేయకుండా ఎవడు భోజనం చేయడానికి వీల్లేదు. మన పని మనం చేసుకోవాలి, దేవుని పని కూడా చేయాలి. ఆ తర్వాత చూడండి, ఏడవదిగా తన భార్య చెప్తుంది. పని పనివాడేమో తన గురించి అడిగితే పనికి మాలినోడండి అని చెప్తున్నాడు యజమాని గురించి. మీలో కూడా కొంతమందికి పని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని అడిగితే ఏం చెప్తారు మీ గురించి, మీ పనివారు ఏం చెప్తారు? తన భార్య చెప్తుంది దావీదుతో చూడండి, అదే 25వ అధ్యాయం, 25వ అధ్యాయం 25వ వచనం. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవచ్చు. ఎవరంట? దుష్టుడు, కాలేబు సంతతి వాడు, విమోచించిన ప్రజల్లో ఉన్నవాడు, యూదుడు, దేవునికి సంబంధించినటువంటి బిడ్డ. ఏంటి సాక్ష్యం? ఏంటి? తన భార్య చెప్తుంది దుష్టుడండి. ఇలా చెప్పుకుందామా? పరిశుద్ధాత్ముడు ఇతని గురించి పరిచయం చేస్తూ ప్రారంభంలో చెప్పింది ఏంటంటే దుర్మార్గుడు. అంటే దేవుడు చెప్తున్నాడు అతను దుర్మార్గుడు, పనివాడు చెప్తున్నాడు అతను పనికి మాలిన వాడు, అతని భార్య చెప్తుంది అతను దుష్టుడు అని. ఒక విశ్వాసి గురించి ఇలాంటి మాటలు దేవుని దగ్గర నుంచి, పనివారి దగ్గర నుంచి, కుటుంబంలో నుంచి వస్తే ఇంక ఇతనేం విశ్వాసం, మనమేం విశ్వాసం? ఆలోచన, మనం బయటికి పైకి బాగానే ఉన్నాం కానీ మన గురించి ఇంటర్వ్యూ చేస్తే, మన గురించి ఇలాగా మన కుటుంబాల్లో కదా, మన సంఘాల్లో, మన బంధువుల్లో, మన ఇరుగు పొరుగు, మన కొలీగ్స్ దగ్గర అడిగితే కొంతమందికి సాక్ష్యమే ఉండదని ఆలోచన చేద్దాం. ముందుకెళ్దాం, టైం పరిగెత్తా ఉంది. ఆయన భార్య చెప్తుంది ఆయన దుష్టుడు అని, ఎందుకంటే ఆయన చేసే పనులు అలా ఉంటాయి. 8వది, రాగుబోతు. 25వ అధ్యాయం 36వ వచనం, 25:36, అబీగయలు తిరిగి నాబాలు నద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి త్రాగుచు త్రాగుబోతండి. ఒక యూదుడు ఎలా మారిపోయాడు? త్రాగుబోతుగా మారిపోయాడు. ఇంకా నేను అక్కడే నిలబడాలనుకోవట్లేదు. ఆ తర్వాత దానికి ముందు రాయబడిన మాట ఏంటంటే రాజులు విందు చేసినట్లు చేశాడు. ఇతనేం రాజు కాదు, కానీ రాజులు చేసినట్లుగా విందు చేశాడు. దీనికి నేను రాసుకొని పెట్టుకున్న పేరేంటంటే దుబారా ఖర్చు చేసేవాడు. కొంతమంది ప్రయాణాలకి, ఫంక్షన్స్కి కదా, బట్టలకి, వస్త్రాలకి వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో చెప్పలేమండి. ఒక అతను ఇలా చెప్పాడు చాలా బాధతో, బ్రదర్ నా జీతం అంతా నా భార్య డ్రెస్కి, మేకప్కి సరిపోవు బ్రదర్ అన్నాడు. మన సంఘంలోనే, మన సంఘాలలోనే ఉన్న ఒక బ్రదర్ చెప్పాడు. ఇంకేంటండి, దుబారా ఖర్చు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని నమ్మి ధనాన్ని ఇస్తే ఎలా ఖర్చు పెడుతున్నాం, దేనికోసం ఖర్చు పెడుతున్నాం మనం? దేవుని కోసం అంటే మనసు రాదు, పేదవారి కోసం అంటే మనసు రాదు, కానీ ఫంక్షన్లు చేయాలంటే లక్షలు లక్షలు ఖర్చు పెడతారు. ఏంటి దానివల్ల? భలే చేశారు, రాజభోజనం పెట్టాడని అని అంటారు వచ్చిన వాళ్ళు. వాట్ ఈజ్ యూజ్? దానివల్ల నీకేంటి ప్రయోజనం? దేవునికి ఏంటి మహిమ? ఏం చేసినా దేవుని మహిమ కోసం కదా చేయాల్సింది. మన విందుల ద్వారా నిజంగానే దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఈ రోజున చాలాసార్లు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో విందులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ధనమంతా వృధా చేస్తున్నారు, సేవకులను పట్టించుకోవట్లేదు, సువార్తకు ఖర్చు పెట్టట్లేదు, అవసరాల్లో ఉన్న పరిశుద్ధుల గురించి ఆలోచించట్లేదు, కానీ విందులు మాత్రం, ప్రేమ విందులు అంటారు లేకపోతే ఇంకోటి అంటారు. ఆలోచన చేద్దాం, ఇలా ముందుకెళ్దాం. దుబారా ఖర్చు చేసేవాడు. చివరిగా మనం ఆలోచన చేస్తే అదే 36వ వచనం, పాపంలో సంతోషిస్తున్నాడు, తాగుతూ సంతోషిస్తున్నాడు. దేవుని పిల్లలంగా ప్రభువులో కదా సంతోషించాల్సింది, లోకంలో పాపంలోనా సంతోషించేది? ఆలోచన చేయండి. ఈ నాబాలు గురించి ఆలోచిస్తే మోటువాడు, దుర్మార్గుడు, వార్ధపరుడు, కఠినుడు,
పనికి మాలినవాడు, దుష్టుడు, రాగుబోతు, దుబారా ఖర్చు చేసేవాడు పాపంలో సంతోషించాడు. మొదటి కీర్తన రెండో చరణంలో ఇలా ఉంటుంది, యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. ఈ రోజున కొంతమంది దేవుని పిల్లలకి దేవుని సన్నిధిలో సంతోషించటం, వాక్యంలో సంతోషించటం, ప్రార్థనలో సంతోషించటం, ఆరాధనలో సంతోషించటం చేత కావట్లేదు, కానీ ఎక్కడో లోకంలో లోక సంబంధమైన కార్యక్రమాల్లో చాలా మంది మునిగిపోయి సంతోషించడానికి ఇష్టపడుతున్నారు. పాపంలో సంతోషిస్తున్నాడు. ఈయన ఫలితం ఏంటి? నీకు అలా ఉండగా వచ్చి చెప్పింది, ఏమయ్యా నువ్వేంటి ఆయనతో అంత కఠినంగా మాట్లాడేవంట, నీకు తెలుసా ఆయన నిన్నటి దినాన 400 మందితో కత్తులు తీసుకొని వచ్చి మన ఇంట్లో పురుషులందరినీ మన వంశంలో ఎవరిని లేకుండా చంపేయాలనుకున్నాడు, నీకు తెలుసా అనగానే ఆ మాట వినగానే ఒక్కసారిగా ఆయనకి భయం వేసింది. 37 వచ్చిన ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు, అంటే ఎంత దాగేవాడో చూడండి, మామూలుగా కూడా కాదు, మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతి తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడి రాతి వలె బిగుసుకొని పోయెను. 10 దినములైన తర్వాత యహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. ఎంత బాధాకరం! ఒక యూదుడు, ఒక భక్తిపరుని కుటుంబంలో నుంచి వచ్చిన వాడు, కాలేబు సంతతి వాడు, చివరికి ఎలా జీవించాడు, ఎలాంటి ఫలితాన్ని పొంది ఏం సాధించాడండి? నాది నాది అన్నాడు కదా, ఏంటి పరిస్థితి? ఒక్క రోజులోనే, ఆ రోజు వచ్చారు వాళ్ళు, ఆ రోజు కఠినంగా చెప్పాడు, మరుసటి రోజు దేవుడు అతన్ని మొత్తేశాడు, 10 రోజులు అలాగే బిగిసిపోయాడట. ఆ చెప్పిన తర్వాత 10 రోజుల తర్వాత చనిపోయాడు. ఎంతకాలం ఉంటాం మనం? ఏం తీసుకెళ్తాం మనం? ఆలోచన చేద్దాం. దేవుని పిల్లలంగా ఇలాంటి లక్షణాలు, మనం పాజిటివే కాదు నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా స్టడీ చేయాలి. ఇలాంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే మనం దేవుని పిల్లలం అనడానికి అర్హులమేన? ఆలోచన చేద్దాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈరోజు ఆదివారం ప్రభు దినం, ప్రభువును ఆరాధించడానికి వెళ్తున్నాం. మోటుతనంతోనే వెళ్ళి ఆరాధిస్తావా? దుర్మార్గుడిగా ఉండి వెళ్ళి ఆరాధిస్తావా? వార్ధపరుడుగా ఉండి వెళ్ళి ఆరాధిస్తావా? కఠినుడుగా ఉండి వెళ్ళి ఆరాధిస్తావా? పనికిమాలిన వాడిగా ఉండి ఆరాధిస్తావా? దుష్టుడుగా ఉండి ఆరాధిస్తావా? పాపంలో సంతోషిస్తూ ఆరాధిస్తామా? ఆలోచన చేద్దాం, పరీక్ష చేసుకుందాం. ఒకవేళ ఎవరితోనైనా ప్రభువు మాట్లాడి ఉంటే మనల్ని మనం సరి చేసుకొని మార్పు చెందటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇతను నష్టపోయాడు, అలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకముందే, నష్టపోకముందే ప్రభు పాదాలు పట్టుకున్నాం, కృపాకాలంలో ఉన్నాం. అప్పుడు అతనికి టైం లేదు, దేవుడు మనకి టైం ఇచ్చాడు మనల్ని క్షమించటానికి, మనల్ని సరిచేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు పాదాల మీద పడదాం, పశ్చాత్తాపడదాం, మన జీవితాన్ని సరిచేసుకొని ప్రభుకి ఇష్టలుగా జీవించడానికి మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుందాం. ఈరోజు అద్భుతం ఏంటంటే, నేను అన్నతో రాత్రే చెప్పాను, మా ఇంటిని ఆనుకొని అంటే రోడ్డు అవతల ఆపోజిట్లో ఆర్సీఎం చర్చ్ ఉంటుంది, యువతల మేముంటాము, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళు ఎర్లీ మార్నింగే 4 to 7 వరకు బాగా సౌండ్ పెట్టి చేస్తారు. ఈరోజు పెట్టలేదు, ఏంటో తెలియదు అన్న, మరి ఎలా ఉంటుందో అని చెప్పాను. సరే చూద్దాం అనుకున్నాం, మాట్లాడుకున్నాం, అసలు మైకే పెట్టలేదు. ఈరోజు దేవుడు చాలా కృప చూపించాడు, అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ మీతో సహవాసం చేయడానికి, దేవుని మాటలు అందించడానికి ప్రేమతో నన్ను ఆహ్వానించిన బర్నబాస్ అన్నకి, కాన్ఫరెన్స్ లో ఉన్న మీ అందరికి ప్రత్యేకమైన వందనం. ఇంకొకరు కొనసాగించండి. వాళ్ళ అంకులు మీ వయసును పట్టలేదు, మీటెక్ వెళ్ళారు అంకుల్. ఓకే, ఆదినారాయణ ప్రార్థన చేసి హలో ఆదినారాయణ గారు ఎప్పుడైనా ఉన్నారు. ఇంకో పేరు చెప్పండి అంకుల్.
రెడ్డమ్మనుడా? ఉన్నారు. రెడ్డమ్మను లేరు లేరు, కనుగోలు లేకపోయారు. ఫ్రాంక్లిన్ అన్నమాటండి, ఫ్రాంక్లిన్ అమ్మ. దయాళుడైన గొప్ప తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువ, వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం మీ యొక్క పరిశుద్ధమైన, పవిత్రమైన, అమూల్యమైన నన్ను మీ యొక్క పరలోకమైన వర్తమనడానికి చెల్లించిన మంచి భాగ్యాన్ని బట్టి మీకే వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ప్రత్యేకంగా నాయన నాభాల గురించి స్పష్టంగా మేము విన్నాం. మా జీవితంలో కూడా అలాంటి స్థితి ఉందేమో, మేము కూడా మార్చుకొని ప్రభు ఈ యొక్క పరిశుద్ధ దినములో ఆయన సహోదరుడు చెప్పినట్టు ప్రభు అవన్నీ ప్రభు తీసివేసుకొని చక్కగా ఆయన దావీదులాగా నాయన ప్రభు దేవునికి లోబడి ఆయన ఇంట్లో ఉన్నా వాయిస్ వినపడలేదు. ప్రసారిస్తున్నటువంటి నేను ప్రభు దాసుని గురించి జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన సంఘాన్ని బట్టి ప్రభు, ఇచ్చినటువంటి నేనా బహుమానాలు బట్టి, ఇచ్చేటువంటి కుటుంబాన్ని బట్టి కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క జూమ్లో కనెక్ట్ అయ్యి యొక్క శరీర బలహీనతలు ఉన్నట్టయితే నేను బాగు చేయమని కూడా ప్రార్థన చేస్తూ మార్పెడుతున్నాం. స్వామి దయచేయండి. ఇంతవరకు మీరు చేసిన మేలు ఉపకారం బట్టి మనం స్తోత్రం చెల్లించు. ఈ పరిశుద్ధ దినములో మరొకసారి మీకు వందనం స్తోత్రం చెల్లించుకుంటూ మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరికి వందనాలు. వందనాలు. ప్రార్థించిన ఫ్రాంక్లిన్ గారికి వేసుకుంటున్న వందనాలు. వాక్యం ఇచ్చిన దాసుడు మన జోసఫ్ గారు. మరి ఇది 9వ జూరి ఆరాధనలో వాక్య పరిచయంలో ఇది ఫస్ట్ టైము. మనకు ఎక్కువ సోమవారము ఇది మాట దేవుడు బలపరిచి మంచి వర్తమానము ఆరాధనలోను వాక్య పరిచయలోను చక్కటి సందేశం అందించిన అని కొరకు మనం ప్రార్థన చేస్తాం. అనేక విధాలుగా వాడబడుతుండగా దాసుని కుటుంబం కొరకు, సంఘం కొరకు మనం ప్రార్థిస్తాం. అదే నడిపించిన మన దాసు ఈ జూమ్ ఏర్పాటు చేసిన బార్నబాసు అనేక దినాల నుంచి ఎంతో ఓపికతో మనమైతే ఒకసారి లేచి లేము. ఆయన లేకపోతే కష్టమవుతుంది. ఏ కోనే లేచి 5 నుంచి చక్కటి సందేశం అందించుటకు ఏర్పాటు దినం ఒక సేవకుడు మన మధ్య పంపిస్తూ ఈ విధంగా చక్కటి హెచ్చరికలు దిద్దుబాట్లు దయచేస్తున్నారు. మరి గవర్నర్స్ ఆలోచించడం అది ముద్ర